गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। दत्तात्रेयं शिवं शांतं इन्द्रनीलनिभं प्रभुं आत्ममायारतं देवं अवधूतं दिगंबरं भस्मोद्धूलित सर्वांगं जटाजूट धरं विभुं चतुर्बाहुमुदारांगं दत्तात्रेयं नमाम्यहम्। श्री गुरु चरित्र अध्याय 34। ओम श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री गुरुभ्यो नमः। सिद्धयोगि अटुपै श्री गुरुडु चेप्पिन कथ इला कोनसागिंचारु। ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్ష మహిమ తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతుంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది, కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటో తెలుపమని మరీ మరీ కోరగా ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నాడు. అది విని రాజు అతని పరివారము ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయము తెలుపమని కోరారు. ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు, శ్రీమన్నారాయణుడు బ్రహ్మను సృష్టించి అతనికి ప్రసాదించిన వేదము యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ననుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మమునుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలైన వికారాలు అధర్మం నుండి పుట్టినవే, వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కాని ఏ గ్రామంలో రుద్రజపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు, అది సర్వ పాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించేవారి దగ్గరకు నీ దూతలు వెళ్లనే కూడదు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటిలో స్నానం చేసిన వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వ సంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానమంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్ర గానంతో 7 రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహతప్తపి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్రజలం వారి మీద చల్లాడు. వెంటనే వారు లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి, బిడ్డల ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడకు వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుద్ధాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు.
అందుకే శ్రీ గురునికి రుద్రాధ్యాయమంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుణ్ణి పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అధ్యాయము 34 సమాప్తం.